నమస్కారం పరిష్కార మార్గం కార్యక్రమానికి స్వాగతం సాముద్రిక జ్యోతిష్య వాస్తు మంత్ర యంత్ర మరియు నవరత్న మూలిక రుద్రాక్ష శాస్త్ర అన్వేషకులు శ్రీ సాయిదత్తానంద గురుగారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మన నిత్య జీవితంలో జరుగుతున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు అంటే రాజుల కాలం నుండైనా ఎప్పుడైనా పరస్త్రీకి వ్యామోహం అనేది చాలా ఇంట్లో చూస్తూ ఉంటాము స్త్రీలైనా పురుషులైనా ఎలా వ్యామోహాలు చెందడానికి కారణాలు ఏంటి దానికి గల పరిష్కార మార్గాలు ఏంటో ప్రేక్షకులకు తెలియజేస్తారా ఓం గుడి అమ్మ మాధవి ఈ పరస్త్రీ వ్యామోహం స్త్రీ అయితే పర పురుషుల వ్యామోహం అనే దాని గురించి నేను మీకు వివరంగా చెప్తా ఈ ప్రశ్న ప్ర స్త్రీ యొక్క మానవునికి ప్రతి ఒక్క స్త్రీలకు పురుషులకు ఉపయోగపడేది ఇది ఒక వంద లోపల ఇరవై ఐదు మందికి సమస్య ఉన్నది ఈ నవీన కాలంలో దాని గురించి నీకు వింటెల్గా చెప్తాం అయితే ఓం దత్త దత్త ओम क्लीम श्री श्रीं ग्लैं ग्लम गम गणेशाय गंग गणेशा नैन नमरवरोजनम वशमाने वजमानेव वशमने वशमने वो गृदेवदत्त दत्त ओम क्ली क्लीम श्री सौम ग्राम दत्तात्रेय नए नम क्रीम 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 ओम भद्रकाली इंद्रकाली भद्रकाली भद्रकाद्रका परमेश्वरी ओम शाभवी सर्वजनम छक वशमानेव ज्वाल ज्वाल नरसिंहाय लक्ष्मी नरसिंहाय सिंहाय आकर्षयाम आकर्षयाम ओम दत्त दो राजीराज योगिराज सच्चिदानंद साईनाथ महाराज ओम मातृदेवो भं पितृदेवो आचार्य आचार्यदेव भ ओम दत्त अम्मा माधवी परश्रीव्यामोह परप्रु पुरुषव्यामोहम అనేది ఈ సత్సంగత్యం అనేది దుస్సంగత్యం అంటారు దీన్ని సత్సంగత్యం కాదు అయితే భార్య భర్తల వల్ల ఈ వ్యామోహం ఎందుకు వస్తుందంటే ఈ భార్యకు ఏదో లోపం ఉండ కూడా వస్తుంది అంటే ఆమెకు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చి వీడు పరశ్రీ వ్యామోహంలో పడతాడు లేకుంటే పురుషునికి షుగర్ వ్యాధి వచ్చి లేదా వీక్నెస్ అయినా తెగ కొన్ని రోగాలు ఉంటాయి షుగర్ వ్యాధి అయితే ఎక్కువ వరకు ఈ పురుషోత్వం మీద బధిస్తుంది తీసినప్పుడు అయితే దీనిలోపల స్త్రీలు మూడు జాతులు ఉంటాయి అంటే పద్మిని చిత్తిని శంకిని అయితే పద్మిని శంకిని చిత్తిని ఈ పద్మిని అనే జాతి ఏదైతుందో నిదానంగా మాట్లాడతారు వాళ్ళు ఏంటండి మీరు ఎక్కడికి వెళ్ళారు ఇంత రాత్రి వచ్చారు మీరు ఏంది ఇది అని చెప్పేసి మర్యాదగా మాట్లాడతారు అది శంకిని జాతి ఏమి రాను రోజు ఇద్దరు దగ్గరికి వస్తున్నావు ఏలానే పడిపోతున్నావు అని తిట్టేస్తారు తెలంగాణలో అయితే ఇది తెలంగాణ బూత్ అయితే వాళ్ళు ఏంటంటే ఇది ఎక్కువ లేబర్లలో జరుగుతుంటుంది ఎందుకు జరుగుతుంటుంది అంటే ఇది వాళ్ళకి ఇగ్నోరెంట్ అంటే ఇన్నోసెన్స్ వాళ్ళకు ఎక్కువ ఇది లేకుండా అయితే ఎడ్యుకేటెడ్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు ఇటువంటివి జరగాయి కొన్ని ప్లేస్లల్లో జరగవచ్చు అయితే వీళ్ళు ఏంటంటే ఈ భార్య భర్తలు ఎప్పుడు గొడవలు పడుతుంటారు కదా అలాంటి ఇళ్ళల్లో బా భర్త చెడిపోతాడు అయితే భార్య ఉంది కదా భార్య ఎప్పుడు చెడిపోతుందంటే భర్త వియోగం ద్వారా లేకుంటే ఆమె చిత్తిని జాతి అయి ఉండి అటువంటి వాళ్ళకు ఆ లక్ష్టి లక్షణాలు ఉంటాయి పద్మకి జాతికి ఉండదు శంకిని జాతికి ఉండదు శంకిని జాతి అంటే ఏంది మూక ముందు లూడీగా మాట్లాడడము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడము శంకిని జాతి ఈ చిత్తిని జాతికి సంబంధించిన వాళ్ళు నూటికి వెయ్యలల్లో ఒకరు రెండు ఉంటాయి అటువంటి జాతులు అయితే వీళ్ళు ఎట్లా మార్వాలి అసలు భార్య భర్తలు ఎట్లా ఉండాలంటే అన్యోజ్ఞత ఉంటే ఇలాంటివి జరగాయి మీకు ఒకవేళ పరశ్రీతోటి భర్తకు వ్యామోహం ఉన్నదంటే వీడు ఓపికతోటి ఆ యొక్క భార్య ఆయన ఓదార్చి నీకేం ఏం తక్కువదండి నేను అన్ని విధాలు చేసి పెడుతున్నా మీకు ఏదంటే అది ఉన్నా అని చెప్పేసి గొడవ పడకుండా నీట్గా మీ చాలా దీర్ఘ చాలా ఓదా ఉదార గృహముతో అంటే ఒక ఆడమనిషి ఏంటంటే శక్తి స్వరూపుని ఏందంటే ఒక మగని వెంబడి ఆడమనిషి ఎక్కిపోతుంటే తన భర్త వెంబడి ఎక్కిపోతుంటే ఎవరండి మీరు వెంబడి ఎక్కిపోతుంది అంటే మా ఆఫీస్ అంటే అట్లా నానే ఉంటాడు అదే అయితే భరించలేడు నువ్వు పొద్దున ఎవని బడు ఎక్కి కూర్చొని వెళ్తున్నావు అని అడుగుతాడు అంటే లేదు మా ఆఫీసు వాళ్ళు అంటే లేదంటే అట్ట పోయినా అది గొడవ చేస్తాడు అంటే మా ఆడ మనిషి అనేది శక్తి స్వరూపిణి వాళ్ళకు ఓపిక ఉంటుంది వాళ్ళు ఈజీగా మగవాన్ని మారవచ్చు ఏదంటే భోగ్యేషు రంభ శయనేషు శయనేషు రంభ భోగ్యేషు మాత రాజ్యేశు మంత్రి అంటే ఈ మంత్రిలాగా పని సలహాలకు చూడండి ఇది కాదు ఇట్లా మీకు ఇక అప్పుల సమస్య కాదు లేకుంటే వ్యాపార సమస్య ఏది ఉందో దానికి సలహాలు ఇవ్వడం మళ్ళీ భోగ్యేశ్వ మాత అంటే ఆమె తల్లిలాగానే వాళ్ళ అమ్మ ఏమేమి వండి పెట్టేది అవన్నీ గమనించి వానికి ఏమేమి ఇష్టము అవి చేసి పెడుతుండాలి వానికి గోంగూర ఇష్టం నువ్వు ఆయనకి ఇష్టం ఉంటే నువ్వు పాలకూర పప్పు పెడితే ఎట్లా టేస్ట్ అవుతుంది వానికి ఏది ఇష్టం మామిడికాయ పప్పు ఇష్టం మామిడికాయ పచ్చడి ఇష్టం మామిడికాయ పచ్చడి బాబు నువ్వు నీకు బీపీ ఉందని పెట్టకుంటే కాదు కొంచెం పెట్టు అని తృప్తిపరచు ఓ తల్లిలాగా అయితే ఇవన్నీ చేసి వానికి తృప్తిపరిచినట్టయితే వేరే ఆలోచనలు రావు భోగేశ్వర అంబ అయితే పిల్లలు పెద్దగైన అని చెప్పేసి చాలా వరకు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కొన్ని కొన్ని ఏరియాలల్లో వాళ్ళు భర్తకు దూరం అవుతారు పిల్లలు పెద్దగా పిచ్చోడానికి ఏమైనా మైండ్ ఉందా అని చెప్పేసి వీళ్ళు విడిగా ఉంటారు ఆ విడిగా ఉన్నప్పుడే వీడు వేరే రుట్టుకు అలవాటు పడతాడు అవి చేయకూడదు ఎప్పుడైనా నైరుతి బెడ్రూమ్ కానీ మీకు ఇల్లు చిన్నదైనా సరే ఇంకొకరు బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకొని భార్య భర్తలు అన్యోన్యతగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే బా భర్త అనేది వాడు చెడిపోడు భార్యను కూడా వీడు హింస పెట్టి భార్యను హింసించి ఆమెకు ప్రేమకు లోన్ చేసి పొద్దుందాంక తాగకుండా ఉండేసి నువ్వు తిన్నావా పనేవా అని అడగకుండా ఉన్నవాడికి భార్య కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈ బా బాధతోటి వేరే పురుషులు ఎవరైనా మంచిగా మాట్లాడడము వాళ్ళు ఈమె కష్ట సుఖాల లోపల ఏదన్నా విచారించడం ఇటువంటివి ఉన్నప్పుడు వాళ్ళు తొందరగా ఆడేవాళ్ళు అట్రాక్షన్ అయిపోతారు అయిపోయినప్పుడు జీవితంలో నీకు నీ యొక్క సంసారం అనేది పటాపంచలే అయిపోతుంది కాబట్టి ఏంటంటే భార్యకు భర్త భర్తకు భార్య అన్యూన్యతగా ఉండాలి పిల్లలు పెద్దగా అని చెప్పేసి భార్య భర్తలు మాట్లాడకుండా లేకుంటే వీడియో పండుకోవడం ఇటువంటి క్రియలు చేయకూడదు అయితే కొన్ని ప్రాంతాలలో ఉన్నది పిల్లలు వేరు పిల్లలలో తల్లిపాడుకుంటుంది తండ్రి ఎనో పోయి పాడుకుంటాడు అది చాలా తప్పు భార్యాభర్తలు అనేది ఎప్పుడూ ఒకటే బెడ్డు లోపల ఉండాలి ఒకటే రూమ్లోపటి ఉండాలి ముసలు అయినా సరే దాన్ని అలవాటు చేసుకోవాలి పిల్లలకు కూడా అలా అలవాటు చేపియాలి మధ్యంతరంగా మేము మేము ఇద్దరం వేరే వేరే వాడుకుంటున్నాం మీరు వేరే అంటే అది పిల్లలకు కూడా ఏంది ఇన్ని రోజులు లేని వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అనేది చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి ఎవరికి అలవాటు పాడుకోవడం లోపల ఏమవుతుందంటే పిల్లల మైండ్ కూడా కాదు వాళ్ళ ఎడ్యుకేషన్స్ కాదు మీరు ఏ విచారించకున్నా ఏ ఆలోచన చేసినా బెడ్రూమ్లే మాట్లాడుకోవాలి అది ఎప్పుడు పొద్దున్నాక మీకు వీలు కాదు అప్పుడు రాత్రిపూట ఏంటంటే మీ సంసారికం లోపల ఉన్న లోపాలు మీ యొక్క సంసారంలో కూడా జరిగే ఆర్థిక సమస్యలు లేకుంటే ఉద్యోగంలో జరిగేవి వ్యాపారంలో అన్నీ భార్యకు చెప్పుకొని సలహాలు తీసుకోవాలి భర్త భార్య డ్యూటీ చేసేదైతే భర్తకు చెప్పుకోవాలి ఆమె కష్టసుఖాలు ఈ విధంగా ఉన్నట్టయితే ఇతర పురుషులతోటి స్త్రీ యొక్క సాంగత్యం ఉండదు స్త్రీకు ఇతర పురుషులతో సాంగత్యం ఉండదు పురుషునికి ఇతర స్త్రీలతోటి సాంగత్యం ఉండదు అయితే ఈ విధంగా చేసినట్టయితే సుఖ సంతోషాలతోటి ఉంటారు కాబట్టి మీరు ఏం చేయాలంటే దీనికి రెమెడీ కూడా ఉన్నది ఒక తేనె బాటలు తీసుకోండి తేనె బాటలు తీసుకొని దాని లోపట రెండు పసుపు కొమ్మలు మీరు మీ ఆయనకు మంచి నవ్వుకున్నప్పుడు ఉన్నప్పుడు ఇద్దరు చెరొకటి వేసేయండి రెండు ఖర్జూర పండ్లు కూడా చెరొకటి వేసేయండి ఒక క్లింబి జాక్షరం రాసి అది కూడా చెరొకటి అలా రెండు చిట్టీలు వేసేయండి తేనె బాటల్లో కూడా తేనె ఉండాలి దాంట్లో బాటలుగా తేని కూడా ఉండాలి అయితే దాన్ని బిగించేసి మీ బెడ్రూమ్లో బెడ్ కింద పెట్టండి అంటే మంచం కింద పెట్టండి అయితే ఇంకో విషయం ఏంటంటే రెండు పావురాలు ఒకటికొకడు ముక్కులు పొడుచుకున్నట్టు ఉండాలి జంట పావురాలు అది బెడ్రూమ్లో పెద్ద ఫోటో చేసుకొని పెట్టుకోండి పెట్టుకున్నట్టయితే మీకు ఇతర స్త్రీ వ్యామోహం అనేది భర్తకు పోతుంది భార్యలకు కూడా వాళ్ళకు ఇతర పురుష వ్యామోహం అనేది ఉండకుండా ఉంటుంది అప్పుడు మీ జీవితాలు సుఖ సంతోషంగా ఉంటాయి ఆయురారోగ్య ఆరోగ్య ఉంటుంది పిల్లలు కూడా మంచి చదువులు చదువుతారు ఉద్యోగాలు వస్తాయి హ్యాపీగా ఉంటారు మీరు పిల్లలకు తోటి వాళ్ళ ముందు కోట్లాడుకొని పోట్లాడుకొని ఇలాంటివి చేసినట్టయితే సంసారం అంతా పటాపంచలే అయిపోతుంది కాబట్టి నేను చెప్పిన క్రియలు చేసుకోండి సుఖ సంతోషంతో జై జయగురుదత్త చూశారు కదండీ భార్యభర్తలు అన్యోన్యంగా ఉండడానికి గురువుగారు చాలా చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించారు మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు